మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్లలో బైపాస్ రోడ్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కాసేపట్లో పద్మనాయక మండపంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన నూతన బోటును ప్రారంభిస్తారు. అనంతరం సిరిసిల్ల బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రిలో 40 KV రూప్టాప్ సోలార్ ప్లాంట్లు, అలాగే 130 అదనపు బెడ్స్, డే కేర్, కీమోథెరపీ సెంటర్ను ప్రారంభిస్తారు మంత్రి.